మేం ఫేమస్. ఈ మధ్య కాలంలో బీభత్సంగా ప్రమోట్ చేసిన సినిమా ఇది. చిన్న సినిమా అయినా సరే ఆల్మోస్ట్ అందరి స్టార్ హీరోలను తీసుకొచ్చి ఏదో విధంగా ప్రమోషన్లు అయితే ఇన్వాల్వ్ చేయించారు. మరి ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఎలా ఉందంటే, ఒక్క ముక్కలో చెప్పంటే దారుణంగా ఉంది బాయ్ ఈ సినిమా. అసలు ఏముంది సినిమాలో, ఏమీ లేదు, ఫుల్ గాలి నింపారు, అంత ఏమీ లేదన్నమాట. చాలా దారుణమైన సినిమా, ఇంకంతకుమించి ఏం చెప్పగలను. సరే దాన్ని పక్కన పెట్టేసి ఒక్క నిమిషం మనం వేరే టాపిక్ మాట్లాడుకోవాలి. సో మహేష్ బాబు గారి సినిమా గురించి ఒక ట్వీట్ అయితే వేశారనమాట. సో ఆల్రెడీ సినిమా చూశాను, బాగుంది, చాలా నచ్చింది. ఆ జిఎంబి బ్యానర్ మీద సుమంత్ ప్రభాస్కి ఒక అవకాశం ఇస్తున్నట్టు కూడా మెన్షన్ చేశారు. సో అసలు నిజంగా ఆయన సినిమా చూసారని నాకు డౌట్ వచ్చింది. ఏదో మొహమాట అనుకో, లేకపోతే ఇంకా దేనికో ఇలా ఎందుకు ట్వీట్ వేయడం అంటే, ఇప్పుడు మహేష్ బాబు లాంటి ఒక పెద్ద సూపర్ స్టార్ చెప్పారంటే ఎంతో కొంతమంది ఆయన ఫ్యాన్స్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సినిమాకి వెళ్తారు కదా. వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి, 200 బొక్క పోయే సినిమాకి ఏమీ లేదు. ఎందుకు ఇలా సినిమా చూడకుండా ట్వీట్లు వేయడం, అక్కడ సినిమాలో కంటెంట్ లేనప్పుడు ఎంతమందితో ప్రమోషన్ చేయించినా వేస్ట్ అనమాట. సో నాకు ఎందుకో చెప్పాలనిపించింది అంతే. సో మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఒకసారి ఛానల్ మొత్తాన్ని చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది కంటెంట్ అంతా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. మీకేమనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టోరీ ప్లాట్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు. సినిమా చూస్తున్నంతసేపు మనకి చాలా సినిమాలు అయితే గుర్తొస్తాయి అనమాట. వాటి పేర్లు ఇక్కడ నేను చెప్పను, కానీ మీకే తెలుస్తుంది సినిమా చూస్తున్నప్పుడు. సో తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఉండే కొంతమంది ఆకతాయి ఫ్రెండ్స్, వాళ్ళు లైఫ్లో సెటిల్ అవుదాం లేదంటే ఫేమస్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి రాస్తాడు వాళ్ళ లైఫ్లో. సో అదేంటో మీరు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో ఈ సినిమాలో హీరోకి అలాగే లవ్ స్టోరీ అన్ని సబ్ప్లాట్స్ అనమాట. సో సినిమా ఓపెన్ చేస్తే మనకి ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం, ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని, ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి, పర్లేదు అనిపిస్తుంది అనమాట. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ సీన్స్ మీద, ఆ సింగిల్ లైన్ పంచులు ఉంటే వాటి మీద దృష్టి పెట్టారు. లాజిక్ గురించి అయితే అస్సలు ఆలోచించలేదు. ఏదో మ్యాజిక్ క్రియేట్ చేద్దామని చూసారు, కానీ వర్కౌట్ అవ్వలేదు, ఏం చేస్తాం. మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి కొన్ని మెరుపులు అయితే మెరిపించారు, కొంచెం నిజాయితీగా చెప్పాలంటే. ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఏమన్నా అలాంటి మెరుపులు ఉంటాయని ఆశిస్తాం. ఆ సెకండ్ హాఫ్లో కామెడీ సీన్ ఉంటుంది భయ్య, లిప్స్టిక్ ఎపిసోడ్ అంటాం దాన్ని. సో ఆ ఎపిసోడ్ చూడండి, నిజంగా వేరే లెవెల్లో ఉంది అది, థియేటర్లు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అది తప్పిస్తే సెకండ్ హాఫ్ అయితే పరమ డల్ అనమాట. సినిమా స్టార్టింగ్లో కొంచెం బాగుంటుంది, ఇంటర్వెల్ దగ్గర ఓకే, సెకండ్ హాఫ్లో ఆ లిప్స్టిక్ ఎపిసోడ్, ఇవి తప్ప సినిమా మొత్తం కూడా పరమ దరిద్రమైన చెత్తగా ఉందన్నమాట. ఇంకెంతకు మించి నేను ఏం చెప్పను, నేనైతే అస్సలు ఈ సినిమాని రికమెండ్ చేయను. ఇంకా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే, సినిమాలో అందరూ కొత్త వాళ్ళైనా సరే డైరెక్టర్ కమ్ హీరో సుమంత్ ప్రభాస్ అయితే అందరితో మంచి యాక్టింగ్ అయితే రాబట్టుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేసిన యాక్టింగ్ కూడా చాలా జెన్యున్గా అనిపిస్తుంది. అండ్ మనం ఒక జెన్యున్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక కామెడీ సీన్ ఉంటుంది, నిజంగా చాలా బాగుంటుంది భయ్య. సో అదొక ఎలా అంటే చాలా హెల్దీ కామెడీ, ఈ మధ్య కాలంలో నేను చూసిన ఒక బెస్ట్ కామెడీ సీన్ అని చెప్పచ్చు. సో రేపు పొద్దున్న ఆ కామెడీ సీన్ యూట్యూబ్లో కానీ ఓటీటీలో కానీ చూసినప్పుడు అయితే తెగ వైరల్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. సో ఆ కామెడీ సీన్ అయితే చాలా బాగుంది. ఈ రెండూ తప్పిస్తే మిగిలినవన్నీ మైనస్ పాయింట్సే, ఆ సినిమాటోగ్రఫీ అయినా. ఎందుకంటే చెప్తున్నా కదా, కొన్ని కొన్ని చోట్ల షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో సినిమాటోగ్రఫీ అంత దారుణంగా ఉంది. అండ్ ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ వినపడవు భయ్య, అదేంటో నాకు తెలియదు. మరి డైలాగ్స్ డబ్బింగ్ సరిగ్గా చెప్పించలేదా, లేకపోతే ప్రాబ్లం ఎక్కడొచ్చిందో, కానీ డైలాగ్స్ వాళ్ళు చెప్తుంటారు, మనకేమో కొన్ని కొన్ని సింక్ అవ్వు కరెక్ట్గా, ఎందుకో తెలీదు. సో డైలాగ్స్ అనేది సో దారుణంగా పోయింది. అండ్ మ్యూజిక్ బీజిఎం రెండు కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యా, ఏమీ బాగలేదు అసలు మ్యూజిక్ బీజిఎం, ఒక్క ప్లెజెంట్ సాంగ్ అయినా లేదు సినిమాలో, ఏం చేస్తాం. అండ్ డైరెక్టర్ కూడా అంటే మన హీరోనే డైరెక్టర్ కాబట్టి ఇందులో, సో తనైతే బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేశాడు, బట్ ఎందుకో బడ్జెట్ లిమిటేషన్స్ లేకపోతే ఇంకేదో కారణం వల్ల అంతగా అనుకున్న తెర మీద సరిగ్గా రాలేకపోయింది. సో అలా ఉందన్నమాట సినిమా. ఇంకా అంతకుమించి చెప్పేది ఏముంది, సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 1 మాత్రమే. కొన్ని కామెడీ సీన్స్ సరదాగా ఒకసారి నవ్వుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడొచ్చు, బట్ మిగిలిన సినిమా అంతా కూడా చాలా ఓపిక్గా భరించాలన్నమాట. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సినిమాకి వెళ్ళాలా లేదా అనేది, బెటర్ నా సజెషన్ అయితే, సజెషన్ మాత్రమే. సో ఓటీటీలో వచ్చినప్పుడు సరదాగా ఒకసారి చూడొచ్చు భయ్య. సో మనకి నచ్చిన సీన్స్ ఫార్వర్డ్ చేసుకుంటూ, నచ్చిన సీన్స్ ఆ కామెడీ సీన్స్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుంటూ ఓటీటీలో అయితే ఒకసారి చూడొచ్చు. నువ్వేంటి చిన్న సినిమాని తొక్కేస్తున్నావు, చిన్న సినిమా కావాలని నెగిటివ్ రివ్యూ వస్తున్నావు అనద్దు. సినిమాని చూస్తే మీకే అర్థమవుతుంది, చిన్న సినిమా పెద్ద సినిమాని ఉండదు, బాగుందంటే బాగుందని చెప్తాను, ఖచ్చితంగా థియేటర్లో చూడమనే చెప్తా. బాగోకపోతే బాగలేదు, థియేటర్లో చూడడం వేస్ట్, మీ డబ్బులు వేస్ట్ అని డైరెక్ట్గానే చెప్తాను. నేనైతే కవర్ చేయడాలు, టచ్అప్ చేయడాలు అయితే నాకు రాదు.